ఎక్కువ ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కొత్త పాతల కలయికతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన చంద్రబాబు కోస్తా జిల్లాలో పొత్తులో భాగంగా జనసేనకు టికెట్లు కేటాయింపు వేగవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లు బీసీలకు ఇచ్చే యోచనలో టీడీపీ ఉంది. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎక్కువ ఎంపీ సీట్లు బీసీలకు కేటాయించేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. కొత్త పాతల కలయికతో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు చంద్రబాబు. కోస్తా జిల్లాలో పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ల కేటాయింపు వేగవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించేలా కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు. రైట్, ఓవరాల్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్ చెప్పండి, ఇక చూసుకుంటే ఎంపీ సీట్ల విషయానికి వస్తే చంద్రబాబు నిర్ణయాలు, అటు చూసుకుంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నట్టు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుసు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రెండు రోజుల క్రితమే టీడీపీ కేంద్ర కార్యాలయంలో చాలా కీలక సమావేశం నిర్వహించారు చంద్రబాబు. బీసీలకు సంబంధించి మొత్తం జయహో బీసీ అనే కార్యక్రమంతో పాటు, అంటే ఓవరాల్ గా బీసీ సామాజిక వర్గంలోని అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళతో రెండు రోజుల కిందట టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం బీసీకి సంబంధించి కొల్లు రవీంద్ర అధ్యక్షతన జరిగింది. అయితే ఈసారి ఎక్కువగా ఎంపీ సీట్లు బీసీలకి కేటాయించాలని చంద్రబాబు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. అంటే కొత్తగా పాతల కలయికతో కూడా అభ్యర్థులు ఎంపికపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తర్వాత కోస్తా జిల్లాలో కూడా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ల కేటాయింపు అక్కడ వేగవంతం చేశారు. అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న బీసీలకు ఎక్కువగా సీట్లు కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలో ఈసారి కూడా మెజారిటీ సీట్లు బీసీలకు ఇచ్చే అంశాలపై కూడా మొత్తం, అంటే చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అంటే లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు మూడు రోజుల్లో కూడా మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రావ్య. అలాగే ఈ నెల 29వ తారీఖు లోపు మొత్తం అన్ని ప్రాంతాల్లో అన్ని పార్లమెంటు పరిధిలో బహిరంగ సభలు అయిపోయాక, రా కదలిదా అనే కార్యక్రమం పూర్తయ్యాక ఈలోపు మొత్తం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.